స్థానాలు వస్తాయి, 25 పార్లమెంట్ స్థానాలకు 23 పార్లమెంట్ స్థానాలు వస్తాయి. తప్పనిసరిగా అందరూ కూడా మద్దతు ఇవ్వాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ ఇప్పుడు మన నాయకుడుకు జగన్మోహన్ రెడ్డి గారికి స్వాగతం పలుకుతా ఉన్నాం. దయచేసి ఫ్లాగులన్నీ దించండి, ఎన్నికల్లో కనపడదు. ఫ్లాగులన్నీ దించండి, ఫ్లాగులన్నీ దించండి. ఫ్లాగులన్నీ దించండి. ఇలా కన్నులెత్తి చూస్తే ఎక్కడ ఖాళీ స్థలం కనిపించడం లేదు. పైన చూస్తే ఎండాకాలం, మిట్ట మధ్యాహ్నం, అయినా కూడా ఇవేమీ లెక్క చేయడం లేదు. చిక్కటి చిరునవ్వులతోనే ఆప్యాయతలు చూపిస్తా ఉన్నారు, ప్రేమను రాగాలు పంచిపెడతా ఉన్నారు, ఆత్మీయతను చూపిస్తా ఉన్నారు. మీ అందరి ఆప్యాయతలకు, మీ అందరి ప్రేమను రాగాలకు, మీ అందరి ఆత్మీయతలకు, ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అమ్మకు, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి ముందుగా
రెండు చేతులు జోడించి శిరసు వంచి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాను. ఈ కుప్పం నియోజకవర్గంలో ఇక్కడ ప్రజలు పడతా ఉన్న అగసట్లను చూసినప్పుడు ఈ రాష్ట్ర చరిత్రలోనే బహుశా ఇంత అన్యాయమైన మనిషి చంద్రబాబు నాయుడు గారి లాంటి మనిషి బహుశా ప్రపంచంలోనే ఎవరూ ఉండరేమో అనిపిస్తుంది. పంతొమ్మిది సంవత్సరం తొలిసారిగా చంద్రబాబు నాయుడు గారు తన సొంత నియోజకవర్గమైన చంద్రగిరి నుంచి ఎన్నికయ్యాడు. 2494 ఓట్ల ఆధిక్యతతో 1978లో ఎన్నికయ్యాడు. ఆ పిమ్మట చంద్రబాబు నాయుడు గారు మంత్రి అయ్యాడు. మంత్రిగా ఉన్న మనిషి ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో 1983లో అక్షరాల అదే చంద్రగిరి నియోజకవర్గం నుంచి 17,200 ఓట్లతో ఓడిపోయిన పరిస్థితులు కూడా మనమంతా చూశాం. ఓడిపోయిన తర్వాత ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలు అయిపోయిన తర్వాత కూతురునిచ్చిన మామ ఎన్టీ రామారావు గారి పక్కన చేరారు. 1985లో పోటీ చేయలేదు. ఆ తర్వాత 1989లో చంద్రగిరి నియోజకవర్గాన్ని వదిలేశాడు. అక్కడైతే గెలవడు అని చెప్పి భయం పట్టుకొని ఆ నియోజకవర్గాన్ని వదిలేశాడు. వదిలేసిన తర్వాత ఇక్కడైతే సులువుగా మోసం చేయొచ్చు, బీసీలు ఎక్కువగా ఉన్నారు అని కుప్పం నియోజకవర్గాన్ని ఎంచుకున్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. బీసీలు ఎక్కువగా ఉన్న చోట బీసీలకే టికెట్ ఇవ్వాలి అని చెప్పి ఏ రాజకీయ పార్టీ అయినా ఆలోచన చేస్తుంది. కానీ ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు బీసీలను కూడా వాడుకొని ఇడిచిపెట్టేందుకు, సులభంగా మోసం చేసేందుకు బీసీలకు ఇవ్వాల్సిన ఈ సీటు ఏకంగా గుంజేసుకొని తానే నిలబడ్డాడు ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా. ఆ తర్వాత ఈ సీటులో నుంచి 30 సంవత్సరాల పాటు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేశాడు. 14 సంవత్సరాలు ఈ 30 సంవత్సరాలలో ఈ పెద్ద మనిషి ముఖ్యమంత్రిగా కూడా పనిచేశాడు. కానీ ఇదే కుప్పంలో ఏం అభివృద్ధి జరిగింది అని ఒక్కసారి మీరంతా కూడా ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుతా ఉన్నాను. 30 సంవత్సరాలు ఈ పెద్ద మనిషిని బీసీ కాకపోయినా, బీసీలు ఎక్కువగా ఉన్నా చంద్రబాబు నాయుడు గారికి ఏ ఓట్లేశారు బీసీలను పక్కన పెట్టి. ఇటువంటి నియోజకవర్గంలో ఏం అభివృద్ధి ఆయన చేశాడు అన్నది ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. గణేష్పురం వద్ద పాలూరు నదిపై పాలూరు ప్రాజెక్టు నిర్మాణానికి ఏ రోజు చంద్రబాబు నాయుడు గారు ముందుకు రాలేదు. ఈ పాలారు ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు గారి హయాంలో పనులు జరగకపోతే ఆ దివంగత నేత అప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు
కుప్పం గురించి ఆలోచన చేసి పాలాడు ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టాడు ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. నాన్నగారు ఈ ప్రాజెక్టు ఎక్కడ ప్రారంభిస్తాడో, ఈ ప్రాజెక్టు ఎక్కడ ప్రారంభమైపోతుందో, ఈ ప్రాజెక్టు ఇక్కడ వస్తే కుప్పం ప్రజలు ఇక చంద్రబాబు నాయుడు గారిని తిట్టిన తిట్టు తిట్టకుండా తిడతారేమో అని చెప్పి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు చివరికి ఓట్లేసిన ప్రజలతో కూడా కుట్రలు పన్నాడు. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు తమిళనాడు ప్రభుత్వంతో చేతులు కలిపి వారి చేత కోర్టులో కేసు ఇచ్చాడు ఈ పాలాడు ప్రాజెక్టు రాకుండా. ఒకసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను ఈ కుట్రపూరిత మనస్తత్వాన్ని. ఆశ్చర్యం ఏమిటో తెలుసా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సగటున చదువుకున్నవారు అంటే అక్షరాస్యత ఉన్నవాళ్ళు ఎంత అని చూస్తే 2011 జనాభా లెక్కల ప్రకారం అక్షరాల 67 శాతం మందికి చదువుకున్నవారు ఆంధ్ర రాష్ట్రంలో 2011 జనాభా లెక్కల ప్రకారం. కానీ 14 సంవత్సరాలు ఇదే పెద్ద మనిషి ముఖ్యమంత్రిగా పనిచేసిన ఇదే కుప్పం నియోజకవర్గంలో 30 సంవత్సరాలు ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ప్రాతినిధ్యం వహించిన ఇదే కుప్పం నియోజకవర్గంలో అక్షరాస్యత చదువుకున్న వారు ఎంత తెలుసా, రాష్ట్ర ఆవరేజ్ కన్నా, సగటున రాష్ట్ర ఆవరేజ్ కన్నా 61.8% మాత్రమే. అంటే రాష్ట్రంలో మొత్తం చదువుకున్న వారి సంఖ్య 67% ఉంటే కుప్పంలో మాత్రం ఆ సంఖ్య కేవలం 61.8% మాత్రమే. చాలా గ్రామాలలో ఇవాళకి ప్రాథమిక విద్యను కూడా పూర్తి చేయని పరిస్థితిలో చాలా మంది ఉన్నారు. ఇన్నేళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు, 14 సంవత్సరాలు ఇక్కడ నుంచి ముఖ్యమంత్రిగా కూడా కొనసాగాడు. కానీ ఇదే కుప్పం నియోజకవర్గంలో కనీసం 1 డిగ్రీ కాలేజీ కూడా పెట్టించలేకపోయాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. కనీసం 1 పాలిటెక్నిక్ కాలేజీ కూడా పెట్టించలేకపోయాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. డిగ్రీ కాలేజీ వచ్చినా పాలిటెక్నిక్ కాలేజీ వచ్చినా అది ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే కుప్పంకు మేలు జరిగింది అన్నది చెప్పుకునేదానికి కూడా గర్వంగా ఉంది. ఈరోజు మళ్ళీ ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారి పాలన చూడమని అడుగుతా ఉన్నా. ఈరోజు అక్షరాల చంద్రబాబు నాయుడు గారి పాలనలో 1000 మంది విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్మెంట్ అందక వాళ్ళు చదువును మధ్యలోనే ఆపేసి బెంగళూరుకు కూలీ పనులు చేసుకునే దానికి వెళ్తా ఉన్న పరిస్థితులు ఇదే నియోజకవర్గంలోనే కనిపిస్తాయి. ఇదే నియోజకవర్గంలోనే గుడిపల్లెలో అప్పట్లో ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి నాన్నగారు అద్భుతమైన పథకాన్ని, ఆరోగ్యశ్రీ పథకాన్ని ఇదే గుడిపల్లె నుంచే ప్రారంభించాడు ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. కానీ ఇవాళ ఒక్కసారి ఆలోచన చేశారా, ఇవాళ అదే ఆరోగ్యశ్రీ పథకం పరిస్థితి ఎలా ఉంది? ఆరోగ్యశ్రీ కార్డు ఇవాళ ఉన్నా కూడా అది ఏమాత్రం కూడా లాభానికి రాని విధంగా ఇవాళ చేశాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు పక్షవాతం వచ్చి మంచానికే పరిమితమైపోయిన వాళ్ళు, పక్షవాతం వచ్చి కుర్చీకే పరిమితమైన వాళ్ళు, ఈరోజు పరిస్థితి ఏమిటి? మందులకు 1000 రూపాయలు ఖర్చు అవుతా ఉన్నాయి. కనీసం ఆదుకునేదానికి ప్రభుత్వం కనీసం 1 అడుగైనా ముందుకు వేసిందా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో. ఇవాళ గుండె ఆపరేషన్ చేయించుకోవాలన్నా, క్యాన్సర్ వంటి జబ్బుకు వైద్యం చేయించుకోవాలన్నా ఇవాళ అప్పులు పాలైతే తప్పనిచ్చి వైద్యం అంటే పరిస్థితిలో ఇవాళ ఉన్నామా అని ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను మీ అందరితో. ఇదే కుప్పంలో పూలు బాగా సాగు చేస్తారు, బంతిపూలు, చామంతి పూలు. బంతిపూలకు కనీసం గిట్టుబాటు కావాలి అంటే కనీసం 20 రూపాయలన్నా ఉండాలి కేజీ. చామంతి పూలకు కాస్తో కూస్తో ఖర్చుల కన్నా రావాలి అంటే
గిట్టుబాటు కావాలంటే కాస్తో కూస్తో కనీసం కేజీ 30 రూపాయలు ఉండాలి. కానీ ఇదే నియోజకవర్గంలోనే మనం ఎన్నోసార్లు చూసాం, కిలో రూపాయికి పడిపోయి ఆ పూలను రోడ్డు మీద పడేస్తా ఉన్న పరిస్థితులు కూడా ఎన్నో సందర్భాల్లో మనం చూసాం. ఇదే కుప్పంలో ప్రభుత్వం తరపు నుంచి ఏది ఉండదు. ప్రభుత్వం తరపున కనీసం మార్కెట్ యార్డు కూడా లేదు. కుప్పంలో ఉన్నది ఏమిటి అని అంటే ప్రైవేట్ తరపున మార్కెట్ యార్డు కనిపిస్తూ ఉంది. ఇదే కుప్పం నియోజకవర్గంలో కుప్పంలో ఉన్నది ఏమిటి అని అంటే ప్రైవేట్ తరపున మెడికల్ కాలేజ్ కనిపిస్తుంది, కానీ ప్రభుత్వం తరపున మెడికల్ కాలేజ్ కనిపించదు కుప్పంలో. చివరికి ఈ కుప్పం నియోజకవర్గంలో కనీసం రైతన్నలకు మేలు చేసేదానికి కనీసం కోల్డ్ స్టోరేజ్ గిడ్డంగులు కూడా లేవు అని అంటే ఇక ఆలోచన చేయండి, ఎంతటి దారుణంగా రైతాంగం ఉందో. పట్టుగూళ్ళు, బై వోల్టీన్ రకం పట్టుగూళ్ళు కనీసం అంటే గతంలో 650 రూపాయలు కేజీకి వచ్చేది. ఇవాళ అదే పట్టుగూళ్ళు 250 రూపాయలు కూడా రాని పరిస్థితిలో ఇవాళ రైతన్న వ్యవసాయం చేస్తా ఉన్నారు. బోర్లపై వ్యవసాయం ఎక్కువగా ఉంది. ఇక్కడ రాయలసీమ ప్రాంతం అంతా కూడా అంతే, బోర్లపై వ్యవసాయం ఎక్కువ. 9 గంటల పాటు ఉచిత విద్యుత్ హామీ ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు కనీసం తన సొంత నియోజకవర్గంలో కూడా అమలు చేయలేని అద్వానమైన పాలన చూస్తూ ఉన్నాం. 9 సంవత్సరాల గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆ దివంగత నేత అభ్యతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకమునుపు. ఆ 9 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఆయన కుప్పం నియోజకవర్గంలో 9 సంవత్సరాలకు కలిపి ఆయన కట్టించిన ఇల్లు ఎంతో తెలుసా? కేవలం 18,000 ఇళ్లను మాత్రమే కట్టించాడు. 9 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన పిమ్మట అదే. ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు తర్వాత ముఖ్యమంత్రి అయ్యాడు. ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇదే కుప్పం నియోజకవర్గంలో ఆ 5 సంవత్సరాలలో ఆ దివంగత నేత కట్టించిన ఇల్లు అక్షరాల 43 వేల ఇళ్లు కట్టించాడు ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. మళ్ళీ 5 సంవత్సరాలు, ఇవాళ మళ్ళీ 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి పాలన చూస్తూ ఉన్నాం. ఈ 5 సంవత్సరాలలో మొత్తంగా కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారు కట్టించిన ఇల్లులు ఎంతో తెలుసా? కేవలం 5,500 ఇల్లు మాత్రమే కట్టించాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా, పేదవాడి మీద వీళ్ళకున్న ప్రేమ ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా, బీసీల మీద వీళ్ళకున్న ప్రేమ ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. కేవలం ఎన్నికల్లో ఓట్లు వేయించుకొని మనల్ని వాడుకునేదానికి మాత్రమే ఉపయోగపెట్టుకుంటా ఉన్నారు, కానీ మనకు మంచి చేయాలి అన్న ఆలోచన ఈ పాలకులకు లేదు అన్న సంగతి ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మీ అందరితో. ఇదే కుప్పం నియోజకవర్గంలో కొన్ని నెలల పాటు సెక్షన్ 30 అమల్లోకి తీసుకొచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను నాయకులను భయభ్రాంతులకు గురి చేశారు. తప్పుడు కేసులు బనాయిస్తా ఉన్న పరిస్థితులు ఇదే కుప్పం నియోజకవర్గంలో చూస్తూ ఉన్నాం. ఆ తప్పుడు కేసులు ఎదుర్కొంటా ఉన్న ఆ ప్రతి కార్యకర్తకు, ఆ ప్రతి స్నేహితుడికి నేను ఇవాళ మాటిస్తా ఉన్నాము, దేవుడు దయతో మన ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, మీ అందరి చెందిన దీవెనతో అధికారంలోకి వస్తాం. అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పుడు కేసులన్నీ కూడా పూర్తిగా ఉపసంహరిస్తాము అని చెప్పి హామీ ఇస్తా ఉన్నాం మీ అందరికీ. ఇవాళ ఇదే కుప్పం నియోజకవర్గంలో జరుగుతూ ఉన్నది ఏమిటి అంటే పథకాల అమల్లో పక్షపాతం, ఉపాధి హామీ పనులలో తీవ్ర అవినీతి, కుప్పం మేజర్ పంచాయతీలో కూడా కోట్ల రూపాయల గోల్మాల్ జరుగుతూ ఉంది ఇదే కుప్పం నియోజకవర్గంలో. ఒకసారి చూడమని అడుగుతా ఉన్నాను, ఇదే కుప్పం నియోజకవర్గ పరిస్థితిని ఒకసారి గమనించమని అడుగుతా ఉన్నా. 5 ఏళ్ల పాలన చంద్రబాబు నాయుడు గారు అన్యాయం చేశాడని రాష్ట్ర ప్రజలంతా కూడా మొత్తంగా అంటా ఉన్నారు. రాష్ట్ర ప్రజలంతా కూడా 5 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పాలనలో
అన్యాయం చేశాడు మోసపోయాము అని చెప్పి రాష్ట్ర ప్రజలంతా అంటా ఉంటే, ఇక్కడ కుప్పం ప్రజలు 30 ఏళ్ళగా ఇక్కడే ఎమ్మెల్యేగా ఉన్నా, 3 సార్లు ముఖ్యమంత్రి అయినా తమకే న్యాయం జరగలేదు అని చెప్పి ఇక్కడ రైతులంటా ఉన్నారు, ఇక్కడ మహిళలంటా ఉన్నారు, ఇక్కడ నిరుద్యోగులంటా ఉన్నారు, ఇక్కడ బీసీలంటా ఉన్నారు, ఇక్కడ ఎస్సీలంటా ఉన్న పరిస్థితి ఇక్కడ ఇదే నియోజకవర్గంలో కనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు గారి తన సొంత తమ్ముడు, తన సొంత తమ్ముడు మీ అందరికీ తెలుసు, తన సొంత తమ్ముడు, తన సొంత తమ్ముడినే చిన్న చూపు చూసిన చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రజలందరికీ కూడా పెద్దన్నగా ఉంటానంటే ఈ అన్న వల్ల ప్రయోజనం ఏమిటి అని చెప్పి అడుగుతా ఉన్నారు ఇక్కడ ప్రజలు, కుప్పం ప్రజలంతా కూడా. చంద్రబాబు నాయుడు గారి తల్లికి 4 సంతానం. చంద్రబాబు నాయుడు గారు అందులో ఇంట్లో పెద్ద కొడుకు. ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కుటుంబంలో మహిళలకు కూడా సమాన ఆస్తి హక్కు కల్పిస్తూ అప్పట్లో ఎన్టీ రామారావు గారు మంచారు కాబట్టి ఒక చట్టాన్ని కూడా చేశారు. ఎన్టీ రామారావు గారిని సొంత కూతుర్నిచ్చిన మామనే వెన్నుపోటు పొడిచిన ఈ పెద్ద కొడుకు, సొంత కూతుర్నిచ్చిన మామనే ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచిన ఈ పెద్ద కొడుకు గారు ఏం చేశారో తెలుసా? తన తల్లి పేరు మీద ఉన్న ఆస్తి, హైదరాబాద్ హైటెక్ సిటీ సమీపంలో 5 ఎకరాల ఆస్తి, జూబ్లీ హిల్స్ లో 1 ఇల్లు, ఇవన్నీ ఈ పెద్దన్న ఏం చేశాడో తెలుసా? ఈ పెద్దన్న గారు చెల్లెమ్మలకు కానీ తమ్ముళ్ళకు కానీ వీళ్ళెవరికి ఇవ్వల. ఇంట్లో ఈ పెద్దన్న గారు తన కొడుకు నారా లోకేష్ గారికి ఈ ఆస్తులన్నీ కూడా రాయించి పెట్టాడు ఈ పెద్ద మనిషి, ఈ పెద్దన్న గారు. ఆస్తి దగ్గరకు వచ్చేసరికి పెద్ద కొడుకుగా సొంత ఇంట్లో తమ్ముడికి, సొంత ఇంట్లో అక్క చెల్లెమ్మలకి, వాళ్ళకే వెన్నుపోటు పొడిచిన ఈ వ్యక్తి ఈయన రాష్ట్ర ప్రజలకు అన్నగా ఉంటాను, పెద్ద కొడుకుగా ఉంటాను అని అంటే ఇక రాష్ట్ర ప్రజల పరిస్థితి ఏమిటి అని అడుగుతా ఉన్నాను మీ అందరి తరఫున. తన అన్నే తనకు అన్యాయం చేశాడని చంద్రబాబు నాయుడు గారి తమ్ముడు రామ్మూర్తి నాయుడు 100 సార్లు పబ్లిక్ గా చెప్పాడు. ఆయన ఇప్పుడు పాపం మనోవేదనకు గురై ఎక్కడ ఉన్నాడో పాపం తెలియదు, ఎలా ఉన్నాడో పాపం తెలియదు, ఎందుకు అలా ఉన్నాడో పాపం. చంద్రబాబు నాయుడు గారు ఏ స్థాయికి తీసుకొచ్చాడో తన సొంత తమ్ముడిని ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. తన సొంత అక్క చెల్లెమ్మలకి న్యాయం చేయలేడు చంద్రబాబు గారు. రాష్ట్రంలో మహిళలకు గత ఎన్నికల్లో ఏం చెప్పారు? బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి ఇప్పిస్తాను అని అన్నాడు. బంగారం రుణాలన్నీ మాఫీ అన్నాడు. పొదుపు సంఘాల రుణాల రద్దు మీద మొదటి సంతకం అని చెప్పి ఓట్లు వేయించుకున్నాడు. కుప్పంతో సహా అక్క చెల్లెమ్మలకు 1 రూపాయి కూడా మాఫీ చేయలేదు పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. చరిత్రలో కని విని ఎరగని విధంగా అక్క చెల్లెమ్మలను మోసం చేసిన ఘనత ఈ అన్నయ్యకే దక్కుతుంది, చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే. ఇప్పుడు మళ్ళీ పసుపు కుంకుమ పేరుతో ఎన్నికలకు ముందు మళ్ళీ మనందరికీ కొత్త సినిమా చూపిస్తా ఉన్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. సొంత మామ ఎన్టీ రామారావు గారు సొంత మామ పెట్టుకున్న పార్టీలో చేరి ఆయనకు వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి పదవి లాక్కొని, ఆయన పెట్టుకున్న పార్టీని లాక్కొని, ఆయన పెట్టుకున్న జెండాను లాక్కొని, ఆయన పెట్టుకున్న గుర్తును లాక్కొని, ఆయన పెట్టుకున్న ట్రస్టును కూడా లాక్కొని చంద్రబాబు నాయుడు గారు ఏ ఒక్కరికైనా ఇటువంటి వ్యక్తిని నమ్మచ్చా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా. సొంత భావమర్ది హరికృష్ణ చనిపోయాడన్న బాధ కూడా లేకుండా ఆయన శవం పక్కనే తెలంగాణ ఎన్నికల్లో పొత్తు పెట్టుకుందామని చెప్పి
కేటీఆర్ గారిని అడిగి అది కుదరకపోవడంతో ఇప్పుడు తెలంగాణను బూచీగా చూపించి ఈ ఎన్నికల్లో జనాన్ని రెచ్చగొడతా ఉన్న ఈ చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్న ఈ రాజకీయాలు నీతి నియమాల రాజకీయాలు అంటారా లేక సిగ్గుమానం లేని రాజకీయాలు అంటారా? మీ అందరినీ అడుగుతా ఉన్నాను. తన కుటుంబంలో పెద్ద కొడుకుగా, అన్నగా, తన సొంత కుటుంబంలోనే పెద్ద కొడుకుగా, తన సొంత కుటుంబంలోనే ఒక అన్నగా, తన సొంత కుటుంబంలోనే ఒక అల్లుడిగా, తన సొంత కుటుంబంలోనే ఒక బావగా ఇన్ని మోసాలు, ఇన్ని కుట్రలు చేసిన ఈ చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు అన్నగా, పెద్ద కొడుకుగా మేలు చేస్తాడు అని చెప్పి ఎవరైనా అనుకుంటారా అని అడుగుతా ఉన్నాను మీ అందరి తరఫున. బీసీల సీటు ఆయా కుప్పంలోనే తాను గెలవనన్న బీసీల సీటు తన సొంత నియోజకవర్గంలోనే గెలవను అని చెప్పి భయంతో బీసీల సీట్లను కాజేసిన ఈ పెద్ద మనిషి గత ఎన్నికల్లో చివరికి కుప్పంలో కూడా గెలవను అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకూలమైన ఓట్లను గత ఎన్నికల్లోనూ తీసేయించాడు, ఈ ఎన్నికల్లో కూడా అదే పని చేశాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన 2014 ఎన్నికల మేనిఫెస్టో, 2014 ఎన్నికల ప్రణాళికలో బీసీలకు 119 హామీలు ఇచ్చాడు, వాటిలో ఒకటైనా అమలు చేశాడా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా. ఇవాళ చివరికి ఆ ఎన్నికల ప్రణాళిక, ఆ ఎన్నికల మేనిఫెస్టో, 2014 ఎన్నికల మేనిఫెస్టో ఎక్కడ ఉంది అని చెప్పి తెలుగుదేశం పార్టీ వెబ్సైట్లోకి వెళ్ళి వెతికితే అది కనపడకుండా కూడా మాయం చేసిన అన్యాయమైన పరిపాలన ఇవాళ చూస్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారిది. ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. రాష్ట్రంలో ఇవాళ ఇటువంటి మోసగాడు, రాష్ట్రంలో ఇటువంటి అన్యాయస్తుడు ఇవాళ పరిపాలన చేస్తా ఉన్నాడు. ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మీ అందరికీ. నేను ఇక్కడ నుంచి ఇదే బీసీ కులానికి చెందిన వ్యక్తి, ఐఏఎస్ అధికారిని చంద్రమౌళి అనను మీకు ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెడతా ఉన్నాను మీ అందరికీ. చంద్రమౌళి అనను గెలిపించండి, ఆయనకు తోడుగా మీరుండండి, చంద్రమౌళి అన్నను మంత్రిగా నా క్యాబినెట్లో పెట్టుకొని మీ అందరికీ మంచి చేస్తారని హామీ ఇస్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్న మోసాలను చూడండి, చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలుగా చెప్పిన అబద్ధాలను చూడండి, చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్న కుట్రలను చూడండి. గత 20 రోజులుగా మనకు కనిపిస్తా ఉన్నాయి కుట్రలు. కుట్రలు ఒక తారాస్థాయికి చేరిపోయాయి. ఉన్నది లేనట్టుగా చూపిస్తున్నారు, లేనిది ఉన్నట్టుగా చూపిస్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి ఈ 5 సంవత్సరాల పరిపాలన మీద ప్రజలతో చర్చ జరగకుండా చూసేదానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ 5 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పాలన మీద చర్చ జరిగితే చంద్రబాబు నాయుడు గారికి కనీసం డిపాజిట్లు కూడా రాకుండా పోతాయని చంద్రబాబు నాయుడు గారు భయపడతా ఉన్నారు. కాబట్టి ఈ 5 సంవత్సరాల పాలన మీద చర్చ జరగకుండా చంద్రబాబు నాయుడు గారు తన ఎల్లో మీడియాను ఉపయోగించి రోజుకొక పుకారు పుట్టిస్తా ఉన్నాడు. రోజు ప్రతిరోజు ప్రజలను మభ్యపెట్టేందుకు రోజు కూడా చంద్రబాబు నాయుడు గారి పాలన మీద కాకుండా వేరే అంశాల మీద చర్చ జరిగేట్టుగా చేస్తా ఉన్నాడు. ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా, ఇవాళ జరుగుతా ఉన్న యుద్ధం ధర్మానికి అధర్మానికి మధ్య యుద్ధం జరుగుతూ ఉన్నదన్న సంగతి మర్చిపోవద్దని మనందరినీ కూడా కోరుతా ఉన్నా. ఇవాళ యుద్ధం జరుగుతూ ఉన్నది ఒక చంద్రబాబు నాయుడు గారు ఒకరితోనే కాదు, ఈనాడుతో యుద్ధం చేస్తా ఉన్నాం, ఆంధ్రజ్యోతితో యుద్ధం చేస్తా ఉన్నాం, TV5తో యుద్ధం చేస్తా ఉన్నాం, TV9తో యుద్ధం చేస్తా ఉన్నాం, ఇంకా అమ్ముడు పోయిన అనేక టీవీ ఛానళ్లతో యుద్ధం చేస్తా ఉన్నాం అన్నది మర్చిపోవద్దని మీ అందరితో కూడా కోరుతా ఉన్నా. 20 రోజులుగా మీరంతా కూడా కుట్రలు చూస్తూ ఉన్నారు, ఇక వారం రోజుల్లోపే ఎన్నికలు ఉన్నాయి, ఈ వారం రోజుల్లోపే ఇంకా ఎన్ని కుట్రలు జరుగుతాయో మీరే గమనించమని కోరుతా ఉన్నా. ఇక తీరా ఎన్నిక రోజు వచ్చేసరికి
ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు చేయబోయే అతిపెద్ద కుట్ర ఏమిటో తెలుసా? గ్రామాలకు మూటల మూటల డబ్బులు పంపిస్తాడు. గ్రామాలకు మూటల మూటల డబ్బులు పంపిస్తాడు. పంపించి ప్రతి చేతిలోనూ 3,000 రూపాయలు డబ్బులు పెట్టే కార్యక్రమం చేస్తాడు. ప్రతి చేతిలోనూ 3,000 రూపాయలు డబ్బులు పెట్టే కార్యక్రమం చేస్తాడు. మళ్ళీ ప్రజలను మోసం చేసేందుకు, మళ్ళీ ప్రజలను వెన్నుపోటు పొడిచేందుకు ఆ 3,000తో ప్రలోభాలు పెట్టేందుకు ప్రయత్నం చేస్తాడు. నేను మీ అందరితో కూడా ఇవాళ ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీరంతా కూడా మీ ప్రతి గ్రామంలోకి వెళ్ళాలి, మీరంతా మీ ప్రతి వార్డులోకి వెళ్ళాలి, వెళ్ళి ప్రతి అక్కను కలవాలి, ప్రతి చెల్లెమ్మను కలవాలి, ప్రతి అవ్వను కలవాలి, ప్రతి తాతను కలవాలి, ప్రతి అన్నను కలవాలి. కలిసి ఆ ప్రతి అక్కకు చెప్పాలి, అక్క చంద్రబాబు ఇచ్చే 3,000 రూపాయలకు మోసపోవద్దక్క, వారం రోజుల్లో బిగబట్టక్క, అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాము. అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మన పిల్లలను మనం కేవలం బడికి పంపిస్తే చాలు. బడికి పంపించినందుకు అన్న సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తాడు ప్రతి అక్కకు అని ప్రతి అక్కకు చెప్పండి. అమ్మ ఒడి పథకం తీసుకొస్తాడని ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి. అక్క చంద్రబాబు ఇచ్చే 3,000కు మోసపోవద్దక్క, ఒకసారి ఆలోచన చెయ్యక్క. ఈరోజు మన పిల్లలను మనం ఇంజనీర్లు గాను డాక్టర్లు గాను కలెక్టర్ల వంటి పెద్ద పెద్ద చదువులు చదివించే పరిస్థితిలో ఇవాళ మనం ఉన్నామా అక్క అని ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పు. ఆ అక్కకు చెప్పండి, అక్క ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫీజులు చూస్తే 1,00,000 రూపాయలు పై చిలుకున్నాయి. ప్రభుత్వం తరఫున ఇస్తా ఉన్న ఫీజు రీఇంబర్స్మెంట్ చూస్తే పూర్తిగా నీరుగార్చేశారు, అరకొరగా ఇస్తా ఉన్నారు. ఆ ఇచ్చేది కూడా అక్షరాల బకాయిలు పడతా ఉన్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అక్క ఈరోజు మన పిల్లలను ఇంజనీర్లు గాను డాక్టర్లు గాను కలెక్టర్ల వంటి ఏ చదువులు చదివించాలన్నా ఈరోజు మన పరిస్థితి ఏమిటక్క? మన ఆస్తులు అమ్ముకుంటే తప్పనిచ్చి మనం చదివించే పరిస్థితిలో ఉన్నామా అక్క అని ప్రతి అక్కకు చెప్పండి. ఆ ప్రతి అక్కకు చెప్పండి, అక్క చంద్రబాబు ఇచ్చే 3,000 రూపాయలకు మోసపోవద్దక్క, వారం రోజుల్లో బిగబట్టక్క, అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాము. అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మన పిల్లలను ఇంజనీర్లు గాను డాక్టర్లు గాను కలెక్టర్ల వంటి పెద్ద పెద్ద చదువులు ఏ చదువులైనా కూడా ఎన్ని లక్షలు ఖర్చైనా పర్వాలేదు అన్న చదివిస్తాడక్క అని ప్రతి అక్కకు చెప్పండి. ఆ ప్రతి అక్కకు చెప్పండి, ఆ పొదుగు సంఘాల్లో ఉన్న ప్రతి చెల్లెమ్మకు చెప్పండి, అక్క అక్క చంద్రబాబు నాయుడు గారిని నమ్మాం, 5 సంవత్సరాలు సమయం ఇచ్చాం, పొదుపు సంఘాల్లో ఉన్న రుణాలన్నీ మాఫీ చేస్తాను అని అన్నాడు. 5 సంవత్సరాలలో కనీసం 1 రూపాయి అయినా మాఫీ చేశాడా అక్క అని ఆ ప్రతి అక్కను అడగండి. ఆ ప్రతి అక్కకు చెప్పండి, అక్క గతంలో 0 వడ్డీకే రుణాలు ఇచ్చే పథకాలు ఉండేటివక్క, కానీ ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 0 వడ్డీకే రుణాలు ఇచ్చే పథకాన్ని రద్దు చేశాడు కదక్క అనే ప్రతి అక్కకు చెప్పండి. ఆ ప్రతి అక్కకు చెప్పండి, అక్క చంద్రబాబు చేసే మోసాలకు మోసపోవద్దక్క, చంద్రబాబు ఇచ్చే 3,000 రూపాయలకు మోసపోవద్దక్క, వారం రోజులోపికి పట్టక్క, అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాము. అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత పొదుపు సంఘాల్లో ఉన్న అక్క చెల్లెమ్మలకు ఎన్నికల తేదీ వరకు ఎంతైతే వాళ్ళకు రుణాలు ఉంటాయో ఆ మొత్తం రుణాలన్నీ కూడా 4 దశాల్లో నేరుగా అక్క చెల్లెమ్మల చేతికి అన్న ఇస్తాడు అని ప్రతి అక్కకు చెప్పండి. ఆ ప్రతి అక్కకు చెప్పండి, అక్క 0 వడ్డీకే రుణాలు ఇచ్చే రోజులు అప్పట్లో ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి రాజన్న రాజ్యంలో చూశాం. మళ్ళీ 0 వడ్డీకే రుణాలు రావాలి అని అంటే అది ఆ రాజన్న కొడుకు జగనండతోనే సాధ్యము అని ప్రతి అక్కకు చెప్పండి. గ్రామాలలో ఉన్న ప్రతి రైతన్నను కలవండి, కలిసి ఆ ప్రతి రైతన్నకు చెప్పండి, అన్న రైతన్న 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారికి టైం ఇచ్చాం,
రుణాలు మాఫీ చేస్తాను అని అన్నాడు. ఆయన చేసిన రుణమాఫీ అన్న పథకం కనీసం రైతులకు వడ్డీలకైనా వచ్చిందా అన్నా అని ఆ ప్రతి రైతన్నను అడగండి. ఆ ప్రతి రైతన్నకు అడగండి, ఆ ప్రతి రైతన్నకు చెప్పండి, అన్నా రైతన్న గతంలో సున్నా వడ్డీకే రుణాలు ఇచ్చే పథకాలుండేటివి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సున్నా వడ్డీకే రుణాలు ఇచ్చే పథకం పూర్తిగా రద్దు చేశాడు కదన్నా అని చెప్పి ప్రతి రైతన్నకు చెప్పండి. ఆ ప్రతి రైతన్నకు చెప్పండి, అన్నా రైతన్న ఈ 5 సంవత్సరాల కాలంలో ఏ ఒక్క సంవత్సరమైనా ఏ ఒక్క పంటకైనా మనకు గిట్టుబాటు ధరలు వచ్చాయా రైతన్నా అని చెప్పి ప్రతి రైతన్నను అడగండి. ఆ ప్రతి రైతన్నకు చెప్పండి, అన్నా రైతన్న చంద్రబాబు చేసే మోసాలకు మోసపోవద్దన్నా, ఆయన ఇచ్చే 3000కు మోసపోవద్దన్నా, వారం రోజులు ఓపిక పట్టన్నా, అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాము. అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతన్నల కోసం పెట్టుబడి కోసం మే మాసం వచ్చేసరికి ప్రతి రైతన్నకు అన్న 12,500 రూపాయలు ప్రతి రైతన్న చేతిలోనూ అన్న పెడతాడు అని ప్రతి రైతన్నకు చెప్పండి. ఆ ప్రతి రైతన్నకు చెప్పండి, అన్న పెట్టుబడి కోసం జగనన్న 50,000 రూపాయలు ఇస్తాడు అని ప్రతి రైతన్నకు చెప్పండి. ఆ ప్రతి రైతన్నకు చెప్పండి, అన్న గతంలో సున్నా వడ్డీకే రుణాలు ఇచ్చే రోజులు అప్పట్లో ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి రాజన్న రాజ్యంలో చూశాం. మళ్ళీ అదే సున్నా వడ్డీకే రుణాలు రావాలి అని అంటే మళ్ళీ అది ఆ రాజన్న బిడ్డ జగనన్నతోనే సాధ్యము అని ప్రతి రైతన్నకు చెప్పండి. ఆ ప్రతి రైతన్నకు చెప్పండి, అన్న గిట్టుబాటు ధరలు అన్న ఇవ్వడమే కాదు గిట్టుబాటు ధరలకన్నా గ్యారంటీ ఇస్తాడు అని ప్రతి రైతన్నకు చెప్పండి. ఆ గ్రామాలలో ఉన్న ప్రతి అవ్వను కలవండి, ఆ గ్రామాలలో ఉన్న ప్రతి తాతను కలవండి. కలిసినప్పుడు ఆ ప్రతి అవ్వను ఒక్క మాట అడగండి, ఆ ప్రతి తాతను ఒక్క మాట అడగండి, అవ్వ ఇవ్వాలంటే ఎన్నికలు వచ్చాయి, అవ్వ ఇవ్వాలంటే ఎన్నికలు వచ్చాయి, ఇవాళటి నుంచి 2 నెలల కిందట మీకు పెన్షన్ ఎంత వచ్చేదవ్వా అని ప్రతి అవ్వను అడగండి. ఆ అవ్వ మీతో అంటుంది పెన్షన్ వచ్చేది కాదు నాన్న అని ఇలా అంటుంది. లేకపోతే ఆ అవ్వ మీకు అంటుంది 2 నెలల కిందట 1,000 రూపాయలు ఇచ్చేవాళ్ళు నాన్న అని ఇలా ఏలెత్తి చూపిస్తుంది. అప్పుడు ఆ అవ్వను మీరు అడగండి, అవ్వ ఎన్నికలే రాకపోయింటే జగనన్నే 2,000 ఇస్తాను అని చెప్పకపోయింటే ఈ చంద్రబాబు 2,000 ఇచ్చేవాడేనా అవ్వ అని ప్రతి అవ్వను అడగండి. ఆ ప్రతి అవ్వకు చెప్పండి, ప్రతి తాతకు చెప్పండి, చంద్రబాబు చేసే మోసాలకు మోసపోవద్దవ్వా, వారం రోజులు ఓపిక పట్టవ్వా, ఆ తర్వాత మీ మనవడు ముఖ్యమంత్రి అవుతాడవ్వా అని ప్రతి అవ్వకు చెప్పండి. మీ మనవడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ అవ్వ తాతలకు ఇచ్చే పెన్షన్ 3,000కు పెంచుకుంటూ పోతాడు అని ప్రతి అవ్వకు చెప్పండి. ఆ ఇల్లు లేని ప్రతి నిరుపేదను కలవండి, ఆ ఇల్లు లేని ప్రతి నిరుపేదకు చెప్పండి, ఈ 5 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పాలన చూశాం, గ్రామానికి కనీసం 10 ఇళ్ళు కూడా కట్టించలేని అసమర్థత పాలన చూశాం. ఆ రోజుల్లో అప్పట్లో ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి రాజన్న రాజ్యంలో ప్రతి పేదవాడికి ఇల్లు కట్టించిన రోజులు చూశాం. మళ్ళీ ప్రతి పేదవాడికి ఇల్లు రావాలి అని అంటే అది ఆ రాజన్న బిడ్డ జగనన్నతోనే సాధ్యము అని ప్రతి పేదవాడికి చెప్పండి. నవరత్నాల్లోని ప్రతి అంశము ప్రతి అక్క దగ్గరికి తీసుకొని పోండి, ప్రతి చెల్లెమ్మ దగ్గరికి తీసుకొని పోండి, ప్రతి అవ్వ దగ్గరికి తీసుకొని పోండి, ప్రతి తాత దగ్గరికి తీసుకొని పోండి. నవరత్నాలతో ప్రతి రైతన్న ముఖంలో చిరునవ్వు కనిపిస్తుందని, ప్రతి పేదవాడి ముఖంలో ఆనందం కనిపిస్తుందని నేను ఖచ్చితంగా నమ్ముతా ఉన్నా, ఆ మాట ఇస్తా ఉన్నాను. ఆ నవరత్నాలను ప్రతి గడప దగ్గరికి తీసుకొస్తాను అని మీ అందరికీ కూడా నేను మాట ఇస్తా ఉన్నా. ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలోకి మార్పు రావాలి. ఒక రాజకీయ నాయకుడు మైకు పట్టుకొని ఫలానిది చేస్తాను అని చెబితే ఆ చెప్పింది ఎన్నికల ప్రణాళికలో పెట్టి ప్రజలను ఓటడిగితే ఓటడిగి ఓటు వేయించుకొని గెలిచిన తర్వాత ఆ రాజకీయ నాయకుడు ఆ చెప్పింది చేయకపోతే తన పదవికి తాను రాజీనామా చేసి ఇంటికి వెళ్ళిపోయే పరిస్థితి రావాలి. అప్పుడే ఈ రాజకీయ వ్యవస్థ బాగుపడుతుంది.
ఈ వ్యవస్థలోకి మార్పు తీసుకుని రమ్మని మీ అందరినీ కూడా కోరుతూ, మీ అందరి చల్లని దీవెనలు, మీ అందరి చల్లని ఆశీస్సులు చంద్రమౌళి అన్నపై ఉంచవలసిందిగా సవినయంగా మీ అందరితో కూడా కోరుతా ఉన్నాను. అన్న లేడు, అన్నకు ఆరోగ్యం బాగోలేదు కాబట్టి అన్న కొడుకు అన్న తరఫున మీ అందరికీ ఓట్లు అడుగుతా ఉన్నాడు. మీ అందరి చల్లని దీవెనలు, మీ అందరి చల్లని ఆశీస్సులు చంద్రమౌళి అన్నపై ఉంచవలసిందిగా సవినయంగా కోరుతా ఉన్నాను. అదే రకంగా నా ఎడం వైపున రెడ్డమన్నున్నా రెడ్డపన్నన్న ఉన్నాడు, సౌమ్యుడు మంచివాడు, మన పార్టీ తరఫున ఎంపీ అభ్యర్థిగా నిలబడతా ఉన్నాడు. మీ అందరి చల్లని దీవెనలు, మీ అందరి చల్లని ఆశీస్సులు అన్నలపై ఇద్దరు అన్నలపై ఉంచవలసిందిగా సవినయంగా చేతులు జోడించి పేరున ప్రార్థిస్తా ఉన్నాను. చివరిగా, మన పార్టీ గుర్తు తెలియని వ్యక్తులు ఎవరైనా ఉంటారేమో, ఒక్కసారి నేను గుర్తును చూపిస్తా, దయవుంచి గుర్తును చూడవలసిందిగా ప్రార్థిస్తా ఉన్నారు. అవ్వా గుర్తు, ఫ్యాన్ గుర్తు అవ్వా, మంది ఫ్యాన్ అవ్వా, ఫ్యాన్ గుర్తు, ఫ్యాన్ గుర్తు అన్నా, అక్క ఫ్యాన్ గుర్తు, అక్క ఫ్యాన్ గుర్తు అన్నా, ఫ్యాన్ గుర్తు అన్నా, ఫ్యాన్ గుర్తు అన్నా, ఫ్యాన్ గుర్తు అన్నా, ఫ్యాన్ గుర్తు అమ్మా, ఫ్యాన్ గుర్తు అన్నా, ఫ్యాన్ గుర్తు అన్నా, ఫ్యాన్ గుర్తు అన్నా, అక్క ఫ్యాన్ గుర్తు, అక్క అక్క ఫ్యాన్ గుర్తు, అక్క ఫ్యాన్ గుర్తు, అక్క అన్న ఫ్యాన్ గుర్తు అన్నా, ఫ్యాన్ గుర్తు, అక్క ఫ్యాన్ గుర్తు అన్నా, ఫ్యాన్ గుర్తు అన్నా, ఫ్యాన్ గుర్తు అన్నా, ఫ్యాన్ గుర్తు అన్నా, అక్క ఫ్యాన్ గుర్తు, ఫ్యాన్ గుర్తు అన్నా, ఫ్యాన్ గుర్తు, అక్క ఫ్యాన్ గుర్తు అన్నా, అన్న ఫ్యాన్ గుర్తు అన్నా, మండుతున్న ఈ ఎండని ఏమాత్రం కూడా లెక్క చేయకుండా చిక్కటి చిరునవ్వులతోనే ఆప్యాయత చూపినందుకు పేరు పేరున మరొక్కసారి హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. యువతకు న్యాయం జరగాలంటే రావాలి జగన్ కావాలి.
రైతుల కళ్ళలో పసిడి పంటల బంగారు కాంతులు మెరవాలంటే రావాలి జగన్, కావాలి జగన్, మన జగన్. మహిళల మోమున సిరిసిరి మల్లెల చిరునవ్వులు విరబూయాలంటే ఒక్కల గుండెలు భరోస నిండిన ఆనందం ఉప్పొంగాలంటే ఎక్కడ చూసినా రాజన్న తోడిన రాజ్యపు చట్ట ఇంకొకసారి పెద్దాయన రాజన్న పాలన. కన్నుల ముందుకు రావాలంటే, కన్నుల పండుగ కావాలంటే, ప్రజల గుండెలు ప్రతిధ్వనించే ప్రత్యేక హోదా ఇవ్వాలంటే జగన్, కావాలి జగన్.